to AP Local TV News. We'll tell them the headlines. హార్టికల్చర్ సెరికల్చర్ మైక్రో ఇరిగేషన్ పై సీఎం వైఎస్ జగన్ సమీక్ష పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఉన్నతాధికారులు ఏపీ సీఎం జగన్ పై మండిపడ్డ టీడీపీ కార్యదర్శి నారా లోకేష్ ఫేక్ జాబ్ క్యాలెండర్ రద్దు చేసి కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలంటూ డిమాండ్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై జనసేన నేత నాదెండ్ల మనోహర్ తీవ్ర విమర్శలు ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారంటూ మండిపాటు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పివి సింధు త్వరలో విశాఖపట్నంలో అకాడమీ ప్రారంభిస్తారని స్పష్టం హార్టికల్చర్ సెరికల్చర్ మైక్రో ఇరిగేషన్ పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొంతకాలంగా నిరుద్యోగ సమస్యపై పోరాటం చేస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్ రెడ్డి రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ను రద్దు చేసి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేస్తూ కొత్త జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. నిరుద్యోగుల సమస్యలను జగన్ రెడ్డి పట్టించుకోవడం లేదని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులు ఆత్మహత్యలు బాట పడుతున్నా సీఎం జగన్లో స్పందన లేదని పలుమార్లు విమర్శించిన నారా లోకేష్ తాజాగా మరోమారు జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. హలో హలో కెమెరా ఇప్పుడు ఇక్కడున్న అధికారులు ఈ నియోజకవర్గం చెందిన మంత్రి అందరూ కలిసికట్టుగా ఆ కుటుంబాన్ని మాయం చేస్తనేది మనందరం చూసాం. నిన్న రాత్రి వరకు కూడా మీరు రాండి, ఇంకొక అబ్బాయి ఆత్మహత్య చేసుకోకూడదు ఆంధ్ర రాష్ట్రంలో, అందుకే మీరు మా దగ్గరికి రాండని కూడా కుటుంబం చెప్తుంది. అలాంటిది అర్ధరాత్రి నుంచి ఆ కుటుంబాన్ని ఈ ప్రభుత్వం మాయ చేసింది. ఎందుకు మీరు భయపడుతున్నారని అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని. యువశక్తి ఏంటో మీ అందరికీ తొందరలో తెలియబోతుంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలు లేక యువకులు ఆందోళన చెందుతున్నారు. ఆనాడు మీ నాయకుడు జగన్ రెడ్డి పాదయాత్రలో ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చారు. అవునా కాదా అని ఇక్కడున్న మంత్రిని నేను అడుగుతున్నా. మొన్న మీరేం చేశారు? ఆంధ్ర రాష్ట్ర యువకులందరూ నిరాశ చెందే విధంగా మీరు ఒక పనికి మాల్ని జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. ఆ జాబ్ క్యాలెండర్ చూస్తే నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది. ఎక్కడా 2,30,000 ఉద్యోగాలు, ఎక్కడా ఈ 15,000 ఉద్యోగాలు నడుస్తున్నా. గ్రూప్ 1 గ్రూప్ 2కి కేవలం 36 పోస్టులు ఇస్తారా? ఎంత అన్యాయమో ఒక్కసారి మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే అది జాబ్ క్యాలెండర్ కాదు, అది ఫేక్ క్యాలెండర్. ఈయన జగన్మోహన్ రెడ్డి కాదు, ఫేక్ రెడ్డి. మాట తప్పం
మడిమ తిప్పు అని చెప్పుకునే వ్యక్తులు ఈరోజు మాట తప్పి మడిమ తిప్పి ఆంధ్రుల యువకుల ఆశల్ని నీరు కార్చేశారు. మనం చూసాం ఆ ఫేక్ క్యాలెండర్ విడుదల చేసినప్పుడు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని మాయ మాటలు చెప్పారు. నేనే ఆశ్చర్యపోయా, అరే 6 లక్షల ఉద్యోగాలు ఎక్కడి నుంచి వచ్చినాయని చూస్తే దాంట్లో వాలంటీర్కి ఇచ్చిన వాళ్ళ సొంత కార్యకర్తలు వాలంటీర్కి ఇచ్చిన 2 లక్షల 60 వేల ఉద్యోగాలు ఖాతాలో రాసుకున్నారు. పేపర్ లీక్ చేసి సొంత కార్యకర్తలకు ఇచ్చుకున్న గ్రామ సచివాలయ ఉద్యోగాలు అదే ఖాతాలో రాసుకుంటారు. తరతరాలుగా ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులందరినీ తీసుకుని వాళ్ళని ఈ లెక్కల్లోకి రాసేసుకుంటారు. అవుట్సోర్సింగ్లో దాదాపు 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఉద్యోగస్తులందరినీ ఆపోసన ఒక సంస్థ తీసుకొచ్చి దాంట్లో 98 వేల మందిని ఆ సంస్థలోకి తీసుకొచ్చారు. గతంలో పనిచేసే వాళ్ళని వాళ్ళకి ఏదో కొత్త ఉద్యోగాలు ఇచ్చినట్టు ఆ ఫేక్ క్యాలెండర్లో కూడా ఈ ప్రభుత్వం పేర్కొంటారు. मुख्यमंत्री जगन पै जनसेन नेत नाथे मनोहर तीव्र विमर्शक प्रभुत् आस्तु ताकटे संक्षेम पथकाल अमल मंपड़ा परम की मी रुण वाल राष्ट्र आर्थिक व्यवस्था दिवाला राष्ट्र प्रभुत् आर्थिक मोसाल तेरती दीपड़ी सूट कंपनी को नड़पी जगन अधोगति विमर्शन राष्ट्र मंत्रुक वारी सेखल पै पटनी उद्योग जीत स्थित राष्ट्र प्रभुत्व काकीनाड जनसेन पार्टी सवेश कार्यक्रम की नादे मनोहर हाजर चंद्रबंग मुमड़वर इसकपल जनसेन कार्यकर्त 5 लक्षल आर्थिक सहाय अच्छा अन्नी प्राता जरगे कहीं रोड कालवल జీతాలు అందించలేకపోతున్నారు. మరి మీరు చూపించిన లెక్కల ప్రకారంగానే 835 కోట్ల రూపాయలు ప్రతి రోజు మీరు ఖర్చు చేస్తుంటే ఎక్కడ పోతున్నాయి ఈ నిధులు చెప్పండి. ఏ సంక్షేమ పథకానికి మీరు ఉపయోగపడుతున్నారు చెప్పండి. కేవలం పత్రికా ప్రకటనలు భారీగా ఇచ్చుకొని ఒకే గొంతుతోటి, అది కూడా అడ్వైజర్ల గొంతుతోటి ప్రజల్లోకి మీరు ఇటువంటి సమాచారం తీసుకెళ్లి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప ఈ ప్రాంతానికి ఏమీ జరగలేదు. 975 కిలోమీటర్ల మన కి సముద్ర తీరం ఉంది మన రాష్ట్రానికి. ఏమైనాయండి మీ 9 హార్బర్లు? ఏమైనా మీరు మత్స్యకారులకు మీరు చేస్తామన్న న్యాయం? 3000 కోట్ల రూపాయల తోటి పెట్టుబడి పెట్టబోతున్నాం మత్స్యకారులకు అని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు గతంలో. ఈ రోజు వరకు దాని గురించి ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు. తప్పకుండా ఈ విషయాలన్నిటిని కూడా జనసేన పార్టీ నుంచి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున మేము అందరం డిమాండ్ చేసేది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ అనుమానాలన్నిటిని కూడా తొలగించాలి, వాస్తవాలను ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. ఏ విధంగా ఈ నిధుల్ని దేనికోసం ఖర్చు పెడుతున్నారు, ఎందుకు ఈ కాన్ఫిడెన్షియల్ జియోస్ ఎందుకు దాచి పెడుతున్నారు మీరు సమాచారం? 151 ఎమ్మెల్యేలు 175 నియోజకవర్గాల నుంచి మీకు అందించారంటే అంతకన్నా పెద్ద మెజారిటీ ఏ ప్రభుత్వానికి వస్తుందో చెప్పండి. త్వరలో విశాఖపట్నంలో అకాడమీ ప్రారంభిస్తారని, యువతను ప్రోత్సహించేందుకే తాను అకాడమీ ప్రారంభిస్తున్నానని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు చెప్పారు. చాలా మంది యువత సరైన ప్రోత్సాహం లేక వెనుకబడుతున్నారని అన్నారు. శుక్రవారం పివి సింధు కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వారితో పాటు చాముండేశ్వరి నాథ్ కూడా ఉన్నారు. అనంతరం సింధు మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఏడాది స్వామి ఆశీస్సుల కోసం తిరుమలకు వస్తాను, ఈసారి ఒలింపిక్స్ అయ్యాక తిరుమలకు వచ్చాను, స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరాను, రాబో టోర్నమెంట్స్ లో కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని, మంచి మెడల్ తో అందరి ముందుకు వస్తారని, ప్రజలందరూ కోవిడ్ మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు పివి సింధు. దర్శనానికి వచ్చాము, చాలా బాగా జరిగింది. వరల్డ్ ఛాంపియన్షిప్స్ గెలిచాను, వస్తాను అనుకున్నాను, వచ్చాను. అండ్ సోమవారం ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ కూడా ఇంకా చాలా టోర్నమెంట్స్ ఉన్నాయండి, సో దాంట్లో బాగా ఆడాలని నేను
తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో వెంచేసి ఉన్న శ్రీ 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 విజయ దుర్గాదేవి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం మొదటి శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారికి అభిషేకం మరియు ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అంగర విజయ రామాచార్యులు మరియు అంగర లక్ష్మీ నరసింహాచార్యుల ఆధ్వర్యంలో కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వీళ్ల ఈశ్వరరావు వీళ్ల గణేష్ మరియు భక్తులు పాల్గొన్నారు. మొదటి శుక్రవారం పురస్కరించుకుని పెందుర్తి మండలం చిన్నముచిదివాడ సమీపంలో సప్తగిరి నగర్ కాలనీలో వెంచేసి ఉన్న అలివేలు మంగమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిపించారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు బంగారం వెండి ఆభరణాలు 108 రకాల పూలతో ప్రత్యేక అలంకరణ చేశారు. పూజల అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మణిబాబు ఆలయ కమిటీ చైర్మన్ మురళీకృష్ణరాజు మాట్లాడుతూ గత 26 సంవత్సరాలుగా శ్రావణ మాసం పురస్కరించుకుని అలివేలు మంగమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరుపుతున్నామన్నారు. శుక్లాంబరదనం విష్ణు చతువర్ణం చతుర్విజం ప్రసన్నోదనం ఛాయే సర్విఘ్నోపశాంతి జై శ్రీమన్నారాయణ. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చినముషవాడ సప్తిక నగరంలో వేయించేసి ఉన్న శ్రీ అలివేలు మంగమ్మ దేవాలయంలో శ్రావణ మాసం ఉత్సవాలు అత్యంత వైభవంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో నిర్వహించబడుతున్నది. ఈ కార్యక్రమం ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారంగా అందరూ మాస్క్ ధరించేట్టు మేము ఆలయ కమిటీ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. నగరంలో వేయించేసిన అలివేలు మంగమ్మ ఆలయంలో ఈ వైరస్ కారణంగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించి భక్తులకి దర్శనం కల్పిస్తున్నాము. ఈ వైరస్ కారణంగా ఎక్కడ భక్తులు వచ్చినా భౌతిక దూరం పాటిస్తే శ్రావణ మాస ఉత్సవాలని ఘనంగా జరిపిస్తున్నాము. విశాఖపట్నం శ్రీహరిపురం బస్టాప్ దగ్గర స్నేహానికి చిరునామాగా ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా వంశీ పనీంద్ర అనే ఇద్దరు స్నేహితులు క్రిస్పీస్ ఫ్రైడ్ చికెన్ మరియు బర్గర్ సెంటర్ ను నూతనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ హరికుమారి, మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, మల్లా విజయప్రసాద్ లను ఆహ్వానించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐఎన్టీఓసీ జాతీయ కార్యదర్శి మంత్రి రాజశేఖర్, జీవీఎంసీ కార్పొరేటర్లు పివి సురేష్, ఉరుకోటి చందు మరియు ఐఎన్టీఓసీ వర్కింగ్ ప్రెసిడెంట్ వంశీ శ్రీనివాసరావు తదితరులు హోస్ట్ అయ్యారు. That is nice.
టిట్కో లబ్ధిదారులకు గృహాలను వెంటనే అప్పచెప్పాలని లేకుంటే భవిష్యత్తులో ఉద్యమం ఉధృతం చేస్తామని జిల్లా సిపిఐ కార్యదర్శి సనపల నరసింహులు అన్నారు. రాష్ట పార్టీ పిలుపు మేరకు శ్రీకాకుళం రూరల్ మండలంలోని చాపారం పంచాయతీలో ఉన్న ప్రభుత్వ టిట్కో ఇళ్లను జిల్లా సిపిఐ నాయకులు శుక్రవారం పరిశీలించారు. సందర్భంగా నరసింహులు మాట్లాడుతూ జిల్లాలో 3600 టిట్కో నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా కేవలం 1800 గృహాలు మాత్రమే పూర్తి చేస్తారన్నారు. లబ్ధిదారులకు అప్పగించే గృహ సముదాయాల్లో మౌలిక వస్తువులైన త్రాగునీరు, విద్యుత్ సరఫరా, కాలువల నిర్వహణ సక్రమంగా ఉండేటట్లు చేయాలన్నారు. ఏదైతే రాష్ట్రంలో గత ప్రభుత్వ కాలంలో నిర్మించిన టిట్కో ఇళ్ళు ఉన్నాయో వాటిని తదనంతరం వచ్చిన ప్రభుత్వం మధ్యలోనే నిలిపివేయటం, నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఇళ్ళు కూడా ఇంతవరకు ఎవరికీ పంపిణీ చేయకపోవడం అనేది చాలా విచారకరమైన విషయం. గతంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పెద్ద ఎత్తున ఆందోళన చేపడితే కొంతమంది లబ్ధిదారులకి అనుమతి పత్రాలు పేరుతో కొన్ని ఒక్కొక్క పేపర్ ఇచ్చారు తప్ప వాళ్ళకి ఇంతవరకు ఎక్కడ కూడా ఇల్లు అప్పు చెప్పకపోవడం అన్నది చాలా బాధాకరమైన విషయం. గత సంవత్సరం అన్ని మౌలిక వసతులతో రూపాయికే వాళ్ళకి ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం నేటి వరకు ఈ కాలనీల్లో కనీసం మౌలిక వసతులు లేవు, రోడ్లు లేవు, కనీసం కాలువలు లేవు, తాగడానికి నీరు లేదు, అన్నీ కూడా ఎక్కడవక్కడ పెండింగ్లో పెట్టడం అనేది ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎప్పటికైనా సరే ప్రభుత్వం చొరవ తీసుకొని తక్షణమే లబ్ధిదారులందరికీ ఇల్లు అప్పు చెప్పాలి. దాదాపు శ్రీకాకుళంలో 3600 పైన ఇల్లు మంజూరు అయితే కేవలం 1800 ఇల్లు మాత్రమే పూర్తయ్యాయి. మిగతా దాదాపు 2000 ఇల్లు సగం అసంపూర్తిగా ఇక్కడే కనపడుతున్నాయి, ఇంక పూర్తి కాలేదు. అవి ఎప్పుడు పూర్తి చేస్తారన్నది ఒక స్వస్థత లేదు. ఆ ఇల్లు ఇంతవరకు ఎవరికి కేటాయించిన పరిస్థితులు లేవు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఆ ఇల్లు పూర్తి చేయాలి. ఇప్పటికే పూర్తయిన ఇల్లు ఎవరికైతే గత కొద్ది నెలల క్రితం అనుమతి పత్రాలు ఇచ్చారో వాళ్ళందరికీ ఇల్లు అప్పగించాలి, తక్షణమే మౌలిక వసతుల్ని కాలనీల్లో కల్పించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఓకే సార్. జేమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత గుండె పరీక్షలు ప్రారంభించిన ధర్మాన రామ్మోహన్ నాయుడు అనంతరం ఆయన మాట్లాడుతూ సుమారు 55 రోజులుగా ఈ శ్రీకాకుళం నగర వ్యాప్తంగా జరుగుతుంది. పేద, బడుగు, బలహీన వర్గాలు అందరికీ అందాలనే ఉద్దేశంతో ఈ శిబిరం నిర్వహించడం జరుగుతుంది. కరోనాలో మనం ఎంతో మంది పోతుండడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కరోనా టెస్టులు, వ్యాక్సిన్ కార్యక్రమం అని అన్నారు. అలాగే హనుమంత్ సాయిరాం గారికి నేను ఫోన్ చేశాను. శ్రీకాకుళం నియోజకవర్గంలో ప్రతి దగ్గర గ్రామంలోని, శ్రీకాకుళం కార్పొరేషన్లోని, ప్రతి పంచాయతీలోని ఈ ఉచిత గుండె పరీక్షలు నిర్వహిస్తున్నాం. చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. మరి మన ఎన్జిఓ హోమ్లో కూడా మీ ఇద్దరు ఆధ్వర్యంలో తప్పనిసరిగా ఈ గుండె పరీక్షల కార్యక్రమం ఎన్జిఓస్ కూడా మనం చెయ్యాలి. ఉద్యోగస్తులకి, కార్మికులకి, పెన్షనర్స్కి, అందరికీ చెయ్యాలని మరి సాయిరాం గారికి, పురుషోత్తం నాయుడు గారికి నేను రిక్వెస్ట్ చేయగానే ఒక్క 5 నిమిషాలు మాట్లాడాను. నేను ఇలాగ 5 నిమిషాలు మాట్లాడాను, 2వ మాట లేదు. ఈరోజు నీ కార్యక్రమం ఇంత అద్భుతంగా ఏర్పాటు చేశాను. ఈ సందర్భంగా పురుషోత్తం నాయుడు గారికి, సాయిరాం గారికి నా ప్రత్యేకమైన, మా కుటుంబం తరఫున, వారిద్దరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేశాను. కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నాం,
బంధువులు మనం పోగొట్టుకున్నాం, స్నేహితులు పోగొట్టుకున్నాం. ఇంట్లో ఉంటే భయం, బయటకు వస్తే భయం, మాస్క్ పెట్టుకోకపోతే భయం. ఫస్ట్ వేవ్ లో పోగొట్టుకున్నాం, సెకండ్ వేవ్ లో ఇంకా ఎక్కువ మందిని పోగొట్టుకున్నాం. ఇవ్వండి, ఇప్పుడు థర్డ్ వేవ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు కూడా నేను ధైర్యంగా మాస్క్ పెట్టుకోకుండా మాట్లాడుతున్నాను. దాన్ని తప్పదు, మాట్లాడాలి. మాస్క్ పెట్టుకుంటే ఊపిరాడదు. కనుక ఈ సమస్యలన్నీ ఉన్నాయి. ఇటువంటి విపత్తకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పరంగా కరోనా టెస్ట్లు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ప్రాప్టో మరియు ఏపీసీ పిఎస్ యుఎస్ ఆధారంలో శ్రీకాకుళం నగరంలో ఎన్జీఓ హోమ్ లో గోడ పత్రికను ఆవిష్కరించారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాప్టో చైర్మన్ పి ప్రభాకర్ రావు, ఎన్జీఓ రాష్ట సహాయ అధ్యకులు చౌదరి పురుషోత్తం నాయుడు, ఎన్జీఓ జిల్లా అధ్యకులు హనుమంత సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఇప్పటికీ కాలాతీతమైన టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది. దీనిపై స్పష్టమైన హామీ, ఎందుకంటే సుమారు 2 లక్షల ఉద్యోగులు వాళ్ళతో కుటుంబ సభ్యులు కలిపి ఎంతో మంది దీన్ని యాక్చువల్గా సిపిఎస్ ఓపీఎస్ డెఫినేషన్ రిపోర్టే ప్లస్ ఓపీఎస్ ఎంప్లాయీస్ తగ్గిపోయి సిపిఎస్ ఎంప్లాయీ పెరిగిపోతాం. రిక్రూట్మెంట్ అంతా ఈ టైంలో ఉద్యోగులకు ఏదైనా భద్రత ఉందని కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగంతో మోస్తూ జాయిన్ అయ్యారు. కాబట్టి వెంటనే సిపిఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఈ సెప్టెంబర్ 1 లోపే దీనిపై ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. ఈ సెప్టెంబర్ 1 తలపెట్టిన ఈ కార్యక్రమానికి మేము జేఏసీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం. ఆ రోజు మరి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటుగా అన్ని ఉద్యోగ సంఘాలు ఆల్ మరి వర్కింగ్ క్లాస్ అంతా కలిపి జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా వాళ్ళకి పూర్తి మద్దతు తెలియజేస్తూ, ప్రభుత్వం ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు తన ప్రతిపక్ష నాయకులుగా ఉంటూ పాదయాత్రలో అన్ని ప్రదేశాల్లో కూడా నేను వచ్చిన వెంటనే వారం రోజుల్లో సిపిఎస్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని వెంటనే మరి అమలు చేయాలని ఈ సందర్భంగా మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉద్యోగులు పాలిట ఒక చీకటి దినం లాంటిది తీసుకురావడం జరిగింది. అయితే ఆ బిల్లు రాకముందే, ఇంకా బిల్లు 2013లో వస్తే 2004 నుంచే 1/9/2004 నుంచే ఈ సిపిఎస్ విధానాన్ని మన ఏపీలో ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు తాడాపేడ తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సెప్టెంబర్ 1 ఈ పోరాటం అనేది ల్యాప్టాప్గా కానీ సిపిఎస్ యుఎస్గా కానీ చేసిన పోరాటం, ఇనీషియల్గా జరిగే పోరాటం ఇది. నెల్లూరు జిల్లా కండలేరు కాలువ వద్ద సూచిక బోర్డును ఏర్పాటు చేయండి. జిల్లా వరప్రసాద్ అయిన సోమశిల జలాశయం ఉత్తర కాలువ వద్ద సూచిక బోర్డు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇటీవలే కండలేరు కాలువకు నీటి విడుదల విషయం విదితమే. అయితే దీన్ని అదునుగా చూసుకుని చేపల మాఫియా జాలర్లను పంపించి కండలేరు కాలువ వద్ద వేట సాగిస్తున్నారు. వ్యాపారస్తుల ఆగడాలకు అడ్డు ఆపు లేకుండా పోయింది. జాలర్లకు ప్రమాదశాత్తు కాలు జరిపడే సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని అధికారులు గుర్తించి కండలేరు కాలువ వద్ద అధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేసి జాలర్లను అదుపులో ఉంచాలని పలువురు అంటున్నారు. భీమవరంలో క్షత్రియ కార్పొరేషన్ చైర్పర్సన్ పాతపాటి సర్రాజు ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిప్యూటీ సీఎంలు ధర్మాన కృష్ణదాస్, ఆళ్లనాని పాల్గొన్నారు. మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, పినిపే విశ్వరూప్, చెల్లిపోయిన వేణుగోపాల్ తదితర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. చూపుతానని ఆంధ్రప్రదేశ్ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క విధి విధానాలను, నా కర్తవ్యాలను శ్రద్ధతో చిత్త శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగ ద్వేషాలు గాని లేకుండా ఆంధ్రప్రదేశ్ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్
కార్పొరేషన్ మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ విధి విధానాలను అమలు చేస్తాను. దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. బీసీ రోడ్ క్రీడాకారుల నైపుణ్యాలను వెలికితీయడమే లక్ష్యంగా పోటీలు నిర్వహిస్తున్నట్లు కబడ్డీ కోచ్లు పలువురు పేర్కొన్నారు. సీడ్ స్పోర్ట్స్ అకాడమీ గోల్డెన్ లయన్ టీమ్ ఆధ్వర్యంలో బీసీ రోడ్ బ్యూలా స్కూల్ గ్రౌండ్ లో కబడ్డీ పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 65వ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహమాతృడు, 76వ వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దొడ్డి రమణ, 65వ వార్డు జనసేన ఇన్ఛార్జ్ రొయ్యా రత్నం పాల్గొని పోటీలను ప్రారంభించారు. నరసింహాద్రు గారు కానీ దొడ్డి రమణ గారు కానీ వాడు ఆడుకునేందుకు సదుపాయంగా ఒక చిన్న స్థలం కేటాయించవలసిందిగా ఈ కార్యక్రమం 3 రోజులు జరుగుతుందండి. రేపు ఆగస్టున ఫ్లాగ్ హోస్టింగ్ తో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ తో క్లోజ్. ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ ద్వారా మీరు ఎవరైనా సరే ఎంప్లాయ్మెంట్ చేసుకుంటే మేము గవర్నమెంట్ ద్వారా ఇక్కడ పెద్దలు మూర్తి గారు మేము మీ ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకెళ్ళి మినిస్టర్ గారు దృష్టి పెట్టి మీ యూత్ ఎంకరేజ్ ఏ రకమైనా మీరు కలగజేస్తూ సపోర్ట్ చేస్తూ మీరు భవిష్యత్తులో మీతో పాటు సమాజానికి కూడా మీరు ఉపయోగపడే విధంగా ఈ స్పోర్ట్స్ కండక్ట్ చేసినందుకు మీకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం. సభ్యులందరికీ వేదికను అలంకరించిన పెద్దలు సోదరుడు దొడ్డరమణ గారికి, సోదరిమణి రవిరత్నం గారికి, రాజుమా రాజుగారికి, రాజుగారు ఇప్పుడు ఆడబోయే క్రీడాకారులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉన్నాను. నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలం సోమశిల పోలీస్ స్టేషన్ ను నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. ఇన్ని వెంట ఆత్మకూరుడు ఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ వేణుగోపాల్ రెడ్డి, ఎస్ఐ సుభాని సిబ్బంది ఉన్నారు. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం రైతు సంక్షేమం కోసమే జగన్ కృషి చేస్తున్నారని వ్యవసాయ శాఖ సహకార మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. జిల్లా సహకార శాఖ అధ్యక్షుడిగా ఆకుల వీర్రాజు, డీసీఎంఎస్ చైర్మన్ గా ప్రణికుమారి, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కన్నబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నీతి నిజాయితీగా రైతులకు పూర్తి స్థాయిలో రుణాలు ఇచ్చి ఆదుకోవడం జరుగుతుందని కన్నబాబు తెలిపారు. కాకినాడ జనసేన పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. జనసేన రాష్ట రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మరియు కందుల దుర్గేష్ మరియు ఇతర నాయకులు అభిమానులు పాల్గొన్నారు. జనసేన రాష్ట వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ముమ్మిడివరం మరియు ఇసుకపల్లి జనసేన పార్టీ కార్యకర్తలకు 5 లక్షలు చెక్ ఇవ్వడం జరిగింది. వైసీపీ పార్టీ ఆర్థిక మోసాలకు తెరలేపిందని అన్నారు. లక్ష కుటుంబాలకు నిర్వాసితులైతే ఈ రోజు వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 4,293 కుటుంబాలకి పరిహారం అందించారు.
263 కోట్ల రూపాయలు కేవలం బిల్లులు రేజ్ చేశారు ఈ రోజు వరకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కింద. ఇంతకన్నా దగ్గ ఇంతకన్నా మోసం ఉంటుందో చెప్పండి. ఇవే బులెటిన్ డేట్స్ కి పోషన్ గెపి లోకల్ టీవీ జర్నలిజం ఐ శ్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ మనందరి టీవీ ఏపీ లోకల్ టీవీ.